ఓం శాంతి. ఈరోజు మురళి సారము. ప్రియమైన బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, పరస్పరం కలిసి ఈ కలియుగ ప్రపంచం నుండి దుఃఖమయమైన కప్పును పైకెత్తేయాలి. తండ్రిని స్మృతి చేసే పుణ్యకార్యము చేయాలి. బాబా ఈరోజు ప్రశ్న అడుగుతున్నారు. అవినాశి జ్ఞాన ప్రాలబ్ధం ఉంటున్నా కొంతమంది పిల్లల పుణ్యకాత జమ అయ్యేందుకు బదులు ఎందుకు సమాప్తమైపోతుంది? బాబా జవాబు చెప్తున్నారు. ఎందుకంటే పుణ్యం చేస్తూ చేస్తూ మధ్యలో పాపకర్మలు చేసేస్తారు. జ్ఞానయుక్త ఆత్మలు అనిపించుకుంటున్నా సాంగత్య దోషం వలన ఏదైనా పాపం చేస్తే దానివల్ల చేసిన పుణ్యమంతా సమాప్తమైపోతుంది. తండ్రికి చెందినవారిగా అయిన తర్వాత కామ వికారం వలన గాయపడ్డారంటే, తండ్రి చెయ్యి వదిలారంటే వారు ముందు కంటే ఎక్కువ పాపాత్ములుగా అయిపోతారు. వారిని కుల కలంకితులు అని అంటారు. వారు చాలా కఠిన శిక్షలకు పాత్రులుగా అవుతారు. సద్గురువు నిందకులుగా అయినందున వారికి స్వర్గంలో స్థానం లభించదు. ఓం శాంతి. ఆత్మీక తండ్రి ఆత్మీక పిల్లలతో ఆత్మీక సంభాషణ చేస్తున్నారు. మన అనంతమైన తండ్రి ఒక్కరేనని ఆత్మకు తెలుసు. ఇప్పుడు పిల్లలందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారు. మన గమ్యము ముక్తి, జీవన్ముక్తులను పొందుకోవటం. ముక్తి కొరకు స్మృతి యాత్ర, జీవన్ముక్తి కొరకు రచయిత రచనల ఆది మధ్యాంతాలను తెలుసుకోవటం అవసరం. ఇప్పుడు రెండూ సులభమైపోయాయి. 84 జన్మల సృష్టి చక్రము తిరుగుతూ ఉంటుంది. ఇది పిల్లలైన మీ బుద్ధిలో ఉండాలి. మన 84 జన్మల చక్రం ఇప్పుడు పూర్తవుతుంది. ఇప్పుడు మనం వాపస్ ఇంటికి వెళ్ళాలి. కానీ పాపాత్ములుగా అయినందున ఇప్పుడు ఎవ్వరూ వాపస్ వెళ్ళలేరు. పాపాత్ములు ముక్తి, జీవన్ముక్తిలోకి వెళ్ళలేరు. ఈ విధంగా ఆలోచిస్తూ ఉండాలి. ఎవరు చేస్తారో వారే పొందుకుంటారు, సంతోషంగానూ ఉంటారు. అంతేకాక ఇతరులను కూడా సంతోషపరుస్తారు. పిల్లలైన మీరు అందరికీ దారిని చూపించే కృపా, దయ చూపించాలి. మీ ఆత్మ ఇప్పుడు సతో ప్రధానం నుండి తమో ప్రధానంగా అయిపోయింది. అందుకే ఆత్మ వాపస్ వెళ్ళలేదని అర్థం చేయించాలి. ఓ పతిత పావన అని పిలుస్తారు కూడా. ఇది పురుషోత్తమ సంగమ యుగమని పిల్లలకు తెలుసు. ఇది కూడా కొంతమందికి బాగా గుర్తుంటుంది, కొంతమందికి గుర్తుండదు. క్షణక్షణం మర్చిపోతారు. కానీ మీకు సంగమ యుగం గుర్తున్న సంతోష పాదరస మఠము పైకెక్కిపోతుంది. తండ్రి, టీచర్ గుర్తుండినా చాలా సంతోషంగా ఉంటారు. కొంతమందికి మధ్యలో చాలా విఘ్నాలు వస్తాయి, కొంతమందికి తక్కువగా వస్తాయి. కానీ విఘ్నాలైతే తప్పకుండా వస్తాయి. కొంతమంది పైకి వెళ్ళి మళ్ళీ క్రిందకి వచ్చేస్తారు. కొంతమంది స్థితి బాగుంటే బాబా హృదయాన్ని అధిరోహిస్తారు. మళ్ళీ కింద పడ్డారంటే సంపాదనంతా సమాప్తమైపోతుంది. తండ్రిని స్మృతి చేయటంలోనే పుణ్యముంది. స్మృతి ద్వారానే మీ ఆత్మ పుణ్యాత్మగా అవుతుంది. కానీ ఆ తండ్రినే మర్చిపోయి ఇతరుల సాంగత్యంలోకి వెళ్ళి చాలా పాపకర్మలు చేస్తే చేసిన పుణ్యమంతా సమాప్తమైపోతుంది. ఈరోజు దాన పుణ్యాలు చేసి సెంటర్ తెరిచి రేపు బాబా నుండి విముఖమైపోతే ముందు కంటే ఇంకా ఎక్కువ క్రింద పడిపోతారు. ఎందుకంటే పాపకర్మలు చేస్తారు కదా. కనుక అది జమాఖాతాకు బదులు నష్టకాత అయిపోతుంది. ముందు ఎంతో బాగా చెప్పటానికి వీలు లేనంతగా సేవ చేసి ఒక్కసారిగా క్రింద పడిపోతారు. వివాహం చేసుకుంటారు, ముందు కంటే ఎక్కువగా పాడైపోతారు. పాపకర్మలు చేసినందున ఆ పాప భారం పెరుగుతూ ఉంటుంది. జమా ఖర్చు సంపాదనను లెక్క చూచుకుంటారు కదా, కానీ ఈ విషయాలను అర్థం చేసుకోగలిగిన వారే అర్థం చేసుకుంటారు. పాపాల్లో కూడా కొన్ని తేలికైనవి, కొన్ని భారమైనవి ఉంటాయి. అన్నిటికంటే పెద్ద పాపము కామము, రెండవది క్రోధము, లోభము దానికంటే తక్కువ, మోహము లోభం కంటే తక్కువ నెంబర్ వారుగా ఉంటాయి. కామ వికారం వలన, తగిలిన గాయం వలన లాభానికి బదులు నష్టం కలుగుతుంది. ఎందుకంటే సద్గురువును నిందల పాలు చేస్తే స్థానం లభించదు, వారు హృదయం నుండి దిగిపోతారు. తండ్రికి చెందిన వారిగా అయి తండ్రిని వదిలేస్తారు. వారి కర్మలనుసారం కూడా జరుగుతుంది. కారణమేమి? శ్రీమతంను అనుసరించలేకపోతారు. తరచుగా కామం వలన ఎక్కువగా దెబ్బతింటారు. ఇదే ముఖ్యమైన శత్రువు. ఎప్పుడైనా క్రోధాన్ని బొమ్మగా చేసి తగలపెట్టడం విన్నారా? లేదు, కామంనే కాలుస్తారు. ఎందుకంటే కామము రావణుడు కదా. కామంను జయిస్తే జగజ్జీతులుగా అవుతారని తండ్రి చెప్తున్నారు. పూర్తిగా ఓడిపోయి ఉన్నారు కనుక విజయానికి బదులుగా ఓడిపోతారు. తండ్రిని ఓ పతిత పావన రండి అని పిలుస్తారు. కామం వలన చాలా పీడితులవుతారు. బాబా, మేము అపవిత్రమైపోయాము అని అంటారు. మీరు కులకలంకితులుగా అయిపోతారని బాబా అంటారు. క్రోధము మోహముల విషయంలో కులకలంకితులు అని అనరు. ఆధారమంతా కామంపైనే ఉంది. ఓ పతిత పావన రండి అని పిలుస్తారు. తండ్రి వచ్చి చెప్తున్నా పతితమవుతూ ఉంటే తండ్రి ఏమంటారు? సాధు సత్పురుషులు మొదలైన వారంతా ఓ పతిత పావన రండి అని పిలుస్తారు. కానీ అర్థము ఎవరికీ తెలియదు. కొంతమంది వారు వస్తారు, నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తారని అంగీకరిస్తారు. కానీ స్వయాన్ని చాలా పొడిగించినందున గాఢ అంధకారంలో పడి ఉన్నారు. జ్ఞానము మరియు అజ్ఞానము కదా. బాబా చెప్తున్నారు, మా పిల్లలు కొంతమంది నిర్మాణంతో పాటు నాశనం కూడా చేస్తున్నారు. మహారథులు, అశ్వారూఢులు, పదాతి దళము వారు, అన్ని రకాల వారు ఉన్నారు కదా. కాలనడక వారు ఏం చేస్తారు? చదువుకున్న వారి బరువులు మోస్తారు. పోతే బరువులు మోయక చదువుకోక చదివించని వారినేమంటారు? ఉష్టపక్షి అని అంటారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే, నమస్తే, నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1. తండ్రి బిందు అనే విషయాన్ని యథార్థంగా అర్థం చేసుకొని తండ్రిని స్మృతి చేయాలి. బిందువు బిందువు అంటూ తికమక పడరాదు. సేవలో తత్పరులై ఉండాలి. 2. సత్యమైన గీతను వినిపించాలి. సత్యమైన బ్రాహ్మణులుగా అయ్యేందుకు పవిత్రంగా ఉండాలి. తప్పకుండా రెగ్యులర్గా చదువుకోవాలి. బాబా వరదానం చెప్తున్నారు. సదా సంతోషమనే ఆహారాన్ని భుజించే మరియు సంతోషాన్ని పంచే అదృష్టవంతులుగా నిశ్చంతులుగా అవ్వండి. విస్తారము. బ్రాహ్మణ జీవితం యొక్క భోజనము సంతోషము. ఎవరైతే సదా సంతోషమనే ఆహారాన్ని భుజిస్తూ సంతోషాన్ని పంచుతూ ఉంటారో వారే అదృష్టవంతులు. వారి హృదయం నుండి నా వంటి అదృష్టవంతులు ఎవ్వరూ లేరని వెలువడుతూ ఉంటుంది. భలే సముద్రపు అలలు ముంచేందుకు వచ్చినా వారికి ఏ చింత ఉండదు. ఎందుకంటే ఎవరైతే యోగయుక్తంగా ఉంటారో వారు సదా సురక్షితంగా ఉంటారు. అందువల్ల కల్పమంతటిలో ఈ సమయంలోనే మీరు నిశ్చింత జీవితాన్ని అనుభవం చేస్తారు. సత్యుగంలో కూడా ఏ చింత లేకుండా ఉంటారు, కానీ అక్కడ జ్ఞానం ఉండదు. ఈరోజు స్లోగన్: సహజ పురుషార్థులుగా అవ్వాలంటే అందరి ఆశీర్వాదాలతో స్వయాన్ని పూర్తిగా నింపుకోండి. ఓం శాంతి.